హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఖాళీ టానిక్ సీసాలతో ఎన్ని ఉపయోగాలు చేసి చూపిస్తానండి. టిప్ నెంబర్ 1, ఒక ఖాళీ టానిక్ సీసాను తీసుకోవాలి. ఇలా పై సైడ్ కింది సైడ్ కట్ చేసుకోవాలి. మిగిలిన మధ్య భాగాన్ని కూడా మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి. దీనికి లేస్ లాంటించుకోవాలండి. పైన కింద కూడా మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లేస్లతో డెకరేట్ చేస్తున్నాను. కావాలంటే మీరు పెయింట్ అవి కూడా చేసుకోవచ్చు. కుందన్ సతికించుకున్నానండి. ఇలా మూడు సైడ్లు ఇలా కుందన్ సతికించుకొని చుట్టూ బాల్ లేస్ పెట్టుకున్నాను. మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇలా కుందన్స్ లేస్లతో ఇలా డెకరేట్ చేసుకున్నాను. దీన్ని మనం కర్టెన్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, కర్టెన్ అక్కడిక్కడ పోకుండా ఇలా కర్టెన్ హోల్డర్ లాగా యూజ్ చేయొచ్చు. టిప్ నెంబర్ 2, ఖాళీ టానిక్ సీసాని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న 4 బాటిల్స్ తీసుకున్నాను. ఈ 4 బాటిల్స్ని కూడా 2 సీడీలు తీసుకున్నాను. ఆ సీడీ పైన కలర్ పేపర్తో అంటించుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో గిఫ్ట్స్కి వచ్చిన పేపర్స్ చాలా ఉంటాయి కదా, వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఖాళీ సీసాలని ఇలా గ్లూగన్తో సీడీ పైన అంటించుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని అంటించుకోవచ్చు. నేను ఇక్కడ 4 తీసుకున్నాను. 4 అంటించుకున్నాను. మళ్ళీ ఇక్కడ బాటిల్స్ని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. పెయింట్ వేసుకోవచ్చు, పేపర్ అతికించుకోవచ్చు. నేను ఇక్కడ ఫోమ్ షీట్ని అతికించుకున్నాను. ఖాళీగా ఉన్న సీసాలని మనం పడేయకుండా ఇలా ఏదో ఒక విధంగా మనం వాడుకోవచ్చు. ఫోమ్ షీట్కి మళ్ళీ చిన్న ముక్కను అంటించి మనం ఇందాక అంటించుకున్న సీడీని పైన ఇలా అంటించాలండి. మూతలాగా తయారవుతుంది. ఇప్పుడు మనకు స్టోరేజ్ బాక్స్ రెడీ అయింది. టిప్ నెంబర్ 3, మనం ఖాళీ మందులై షీట్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అందులో స్టిక్కర్ వేసేసుకోవాలి. ఇలా వైట్ పేపర్ని అంటించుకున్నట్టయితే మనకు గూగ్లీ ఐస్ తయారవుతాయి. ఇలా తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు, ఆడుకుంటారు, లేదంటే క్రాఫ్ట్స్కి యూస్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, ఇలా పెద్ద సైజు టానిక్ బాటిల్ని తీసుకొని ఇలా యూ షేప్లో కట్ చేసుకోవాలి. బాటిల్స్ని పడేయకుండా ఇలా ఏదో ఒక విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. పిల్లలకి ఇలాంటివి ఇచ్చినా కూడా ఆడుకుంటారు. ఇలా యూ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా వెనక్కి వంచితే ఇట్లా నిలబడుతుంది. నేను ఇక్కడ యెల్లో కలర్ పెయింట్ వేసుకున్నాను. మీకు నచ్చిన పెయింట్ మీరు వేసుకోవచ్చు, నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మూతకి నేను పింక్ కలర్ వేశాను. కింది సైడ్ బాటిల్ కింది సైడ్ నిలబడడానికి మూతలు అంటించాను. అలాగే వీల్స్ లాగా ఫోమ్ షీట్తోనే అంటించాను. 4 వైపులకు కూడా అంటించుకోవాలి. ఇందాక మనం తయారు చేసుకున్న గూగ్లీ ఐస్ని అంటించాను. మన ఛానల్ పేరు ఇలా 5 స్టార్ లాగా నేను ఇక్కడ ఫోమ్ షీట్తోని డెకరేట్ చేసుకున్నాను. అంతే అండి, కార్ రెడీ అయిపోయింది. ఇందులో మనం పెన్ స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు, ప్లాంటర్ లాగా యూస్ చేసుకోవచ్చు, పిల్లలు ఆడుకోవడానికి కార్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇలా క్రియేటివిటీగా తయారు చేసి ఇవ్వండి. టిప్ నెంబర్ 5, 2 ఖాళీ టానిక్ సీసాలు తీసుకున్నానండి. 2 సీడీలు తీసుకున్నాను. సీడీలకు ఇలా మొత్తం చుట్టూ కూడా హోల్స్ పెట్టుకోవాలి. ఒక ఖాళీ సీసాను తీసుకొని దానికి ఇలా లేస్లతో డెకరేట్ చేశాను. మీరు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఒక దానిపైన ఇలా సీడీ అంటించుకున్నాను. దీనిపైన మళ్ళీ ఇంకో టానిక్ సీసాని ఇలా అంటించుకోవాలి. దీనిపైన మళ్ళీ సీడీని ఇలా గ్లూగన్తో మళ్ళీ అంటించుకోవాలి. అంతే అండి, మనకి ఇయర్ రింగ్ స్టాండ్ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం డైలీ వాడే ఇయర్ రింగ్స్ని అన్నింటినీ ఇలా తగిలించుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ, సెల్ఫ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మధ్యలో ఇలా మనం ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం తీసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఒక పెద్ద సైజు టానిక్ బాటిల్ని తీసుకోవాలి. ఇలా స్కెచ్తో మార్కింగ్ చేసుకోవాలి. కట్టర్తో మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కట్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా మనకు పిగ్గీ బ్యాంక్ రెడీ అయిపోయింది. ఇంకా మనం కొంచెం డెకరేట్ చేసుకుందాము. కింద నించోడానికి మూతల్ని అంటించుకున్నాను. అలాగే 4 సైడ్స్ కూడా ఇలా ఫోమ్ షీట్తో డెకరేట్ చేసుకున్నాను. ఇంకా మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా
డెకరేట్ చేశాను. ఇంకా మీరు పెయింట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని పిల్లలకి గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటారు. అంతే అండి, రెడీ చేసుకున్న గుగ్లీ ఐస్ని ఇలా అంటించుకుని పిగ్గీ బ్యాంక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టిప్ నెంబర్ 7, ఒక ప్లాస్టిక్ మూతను తీసుకోవాలి. బాటిల్ ఎంత సైజు ఉందో మూత అంతవరకు మనం కట్ చేసుకోవాలి. అంతే అండి, మూతకి మనం స్పూన్స్ పట్టేంత హోల్స్ పెట్టేసుకున్నట్టయితే స్పూన్స్ స్టాండ్ రెడీ అయిపోయింది. డైనింగ్ టేబుల్ మీద అయినా ఎక్కడైనా మనం ఇలా పెట్టుకోవచ్చు. టిప్ నెంబర్ 8, ఒక ఖాళీ బాటిల్ని తీసుకోవాలి, కవర్ తీసేసేయాలి. ఇలా మూత ఇనుప మూత ఉన్నదే తీసుకోవాలండి, ప్లాస్టిక్ మూత ఉన్నది పనిచేయదు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో నేను ఆయిల్ వేసుకున్నాను, మీరు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు. రూమ్ మొత్తం స్మెల్ బాగా వస్తుంది. ఒక కాటన్ క్లాత్ తీసుకొని మూతకి ఇలా పెట్టేసుకొని ఆయిల్లో ఇలా పెట్టేసి పెట్టేయాలి. అంతే అండి, మనకు దీపం రెడీ అయిపోయింది. మనం క్యాండిల్ లేనప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ టిప్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.